एपी असेंब्ली సమావేశాలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని లార్డ్ సెంటర్ వద్ద గల జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులతో కలిసి గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు. వ్యాపారం, విద్య, వైద్య రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. నిన్న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అధికార ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది 23 24 సంవత్సరానికి గాను. అది ఫ్యాన్సీ నంబర్ కోసం పెట్టారా లేకపోతే నిజంగా ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పెట్టారా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే గత బడ్జెట్ చూసాం 256 ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేదానికి కొంచెం పెంచాలి కాబట్టి దాన్ని 279.27 అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠ ఏ రకంగా ఉందనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం. ఎట్లా చూసాం గత 3 బడ్జెట్లలో కూడా ప్రతిపాదించినటువంటి బడ్జెట్ ఏ యొక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఖర్చు పెట్టలేదు. సరే పెట్టాలి కాబట్టి ఇప్పుడు కూడా పెట్టారు. పోనీ ఒక్కటైనా వాస్తవంగా దగ్గరగా ఉందంటే దాంట్లో ఏ ఒక్క లెక్క కూడా ఏ ఒక్క పద్దు కూడా వాస్తవానికి దగ్గర లేదు. లేకపోగా కొత్త పద్దు ఒకటి వచ్చింది. ఇప్పుడు గడప గడపకి తిరుగుతున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఖర్చుల కోసం 500 కోట్ల పైసలకు ఒక పద్దును పెట్టారు కొత్త పద్దు. అంటే ఇప్పటివరకు చూపించే పద్దులన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ అధికార పార్టీ